యూ వెరీ మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఇంత సక్సెస్ చేసినందుకు. ఇట్స్ బీన్ రియలీ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. శ్రీని గారితో చేయటం కానీ, వారాహిలో చేయటం కానీ, ఇది నా సెకండ్ సినిమా అయినా సరే అండ్ దెర్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ ఉందండి వారాహి నుంచి. ఇది నా సెకండ్ సినిమా అయినా సరే వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అసలుకి చాలా చాలా హాయిగా, చాలా ఆనందంగా జరిగేది. అంటే షూట్ జరుగుతున్నప్పుడు స్ట్రెస్ అనేది ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమా గురించి బాగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్. నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్ గారు. చాలా సటిల్గా ఉంటుంది, ఏది ఆన్ ది ఫేస్ కానీ కొట్టినట్టు ఉండదు. చాలా యాబ్స్ట్రాక్ట్గా మనకి మనలో ఉన్న భావాల్ని కొంచెం లోపల నుంచి బయట ఆలోచింప చేసేటట్టు ఉంటుంది. నాకు చాలా ఇష్టం అండి కళ్యాణి గారి మ్యూజిక్ అంటే. అయితే నుంచి ఈ సినిమా వరకు ప్రతి సినిమాలో ఏదో ఒక పాట నాకున్న మ్యూజిక్ ప్లే నా దగ్గర ఉన్న ప్లేలిస్ట్లో లూప్లో ఉంటుంది. మా సినిమాని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు అండ్ హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. వారాహి బ్యానర్లో నాది ఈ సెకండ్ మూవీ. యాజ్ అ టెక్నీషియన్గా నాకు నేను రెండు సినిమాలకు నాకు మంచి పేరు వచ్చింది. ఒకటి అందాల రాక్షసి అండ్ జో అచ్యుతానంద్. దానికి సాయి గారికి చాలా థ్యాంక్స్. అండ్ శ్రీను గారితో నాది ఇది ఫస్ట్ ఫిలిం. ఆయనతో ట్రావెల్ ఐ హామ్ వెరీ హ్యాపీ. సినిమా హిట్ అవ్వడానికి, మంచి పేరు రావడానికి చాలా చాలా కారణాలు ఉంటాయండి. జో అచ్యుతానంద విషయంలో సోషల్ మీడియా అంతా కూడా శ్రీనివాస్ రైటింగ్ని అత్యంత అద్భుతంగా, అంటే హిమాలయాల పర్వతం మీద ఆయన్ని కూర్చోబెట్టారు. అండ్ మధ్య మధ్యలో అక్కడక్కడ నా పేరును కూడా గుర్తు చేసుకుంటూ నా పాటను పూడుతున్నారండి. బట్ ఈ హిట్ అయింది కాబట్టి దీని గురించి ప్రాథమికంగా ముందు దృష్టి దాని మీద వెళ్ళిపోద్ది. కానీ నా దృష్టిలో నేను జో అచ్యుతానంద నేను చూసినప్పుడు ఫస్ట్ వీళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు, ఇంత మంచి పేరు వచ్చేది కాదేమో అని అనిపించింది. నారా రోహిత్, నాగశౌర్య అండ్ రెజీనా అండి, వీళ్ళ ముగ్గురు చేసిన పెర్ఫార్మెన్స్ ఎంత బాగా ఆకట్టుకుందంటే దాంట్లో సెలెక్ట్ చేసిన క్యాస్ట్ ఇంతకన్నా వేరే క్యాస్ట్ని మనం ఊహించుకోలేం వీళ్ళని చూసిన తర్వాత. అండ్ అశోక్ కుమార్ గారు నేను ఎన్నిసార్లు పొగిడానండి, ఎన్నిసార్లు మెచ్చుకున్నాను శ్రీనివాస్ దగ్గర. అండ్ బ్రదర్స్గా వాళ్ళిద్దరూ చూపెట్టిన మన వాళ్ళిద్దరి మధ్యన చూపెట్టిన బాండ్ మనకి ఎంతో అద్భుతంగా రిలేట్ అవుతూ ఉండి. అండ్ ద వే రెజీనా యాక్టెడ్, అంటే ఒక హీరోయిన్లో అత్యంత గ్లామర్తో పాటు హోమ్లీనెస్ ఉండటం చాలా చాలా అరుదు హీరోయిన్స్లో. యు ఆర్ వెరీ లక్కీ దట్ వే రెజీనా. అండ్ పాటలు రిలీజ్ అయిన వెంటనే ఒకలాల నా పాట, కళ్యాణ్ రాగంలో చేసిన పాట చాలా చాలా బాగా పాపులర్ అయిందండి. అండ్ ఆ పాట పాపులర్ అవ్వడానికి వెనకాల నా డైరెక్టర్ శ్రీనివాస్ ఉన్నారు. ఈ సినిమా స్టార్ట్ చేయకముందు అసలు ఫస్ట్ ప్రాజెక్టు నా కళ్యాణ్ రాగంలో ఒక పాట మీరు చేసి పెట్టాలండి, అన్నదమ్ముల మధ్యన ఎమోషనల్ సీక్వెన్స్లు వస్తుంది అన్నప్పుడు తప్పకుండా చేద్దామండి అన్నాను. కానీ రాగం అంటే నాకు కూడా చాలా ఇష్టం, బట్ దిగిన తర్వాత అర్థమైంది నాకు ఎంత కష్టపడ్డాను అంటే. నా కెరీర్లో ఆల్మోస్ట్ ఇట్ టుక్ మీ 1 మంత్ టు కంపోజ్ దిస్ సాంగ్. బట్ ఇద్దరం విపరీతంగా ప్రేమించేసామండి ఆ పాట. నాకు వచ్చిన ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ శ్రీనివాస్ దగ్గర నుంచి వచ్చిందండి. అంటే ఏమన్నాడంటే, అంటే రికార్డింగ్ అంతా అయిపోయి రకరకాలుగా ఒక 1000 సార్లు వినేసిన తర్వాత ఒకరోజు శ్రీనివాస్ నాతో ఏమన్నాడంటే, సార్ నాకు చిన్న ఒకటి చెప్పాలనుందండి. చెప్పండి సార్. ఏంటంటే ఈ పాట నేనే కంపోజ్ చేసి ఇది నాదే అని చెప్పుకుని తిరగాలని ఉందంటే, నాకు అంత బాగా ప్రేమించేసాను ఈ పాటను అన్నాడు. సో నాకు తెలిసి ఇంతకన్నా పెద్ద కాంప్లిమెంట్ వస్తుందని నేను అనుకోను నా జీవితంలో. థ్యాంక్ యూ శ్రీని ఫర్ బిలీవింగ్ అండ్ ట్రస్టింగ్ మీ. అండ్ యా, ఇది నాకు రెండో సినిమా శ్రీనివాస్ తోటి అండ్ వారాహిలో కూడా నాకు సెకండ్ మూవీ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. మీ అందరికీ నచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి. పేరు చాలా చాలా సినిమాలకు వస్తూ ఉంటుంది, మంచి పేరు రావాలని కోరుకుంటాం. కానీ నిజమైన సంతోషం ఎప్పుడు వస్తుందంటే బాక్స్ ఆఫీస్ బదిలిపోయినప్పుడు, లేకపోతే ప్రొడ్యూసర్కి నిజంగా డబ్బులు మిగిలినప్పుడు ఎక్కువ సంతోషంగా ఉంటుంది. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ యూ సాయి గారు. ఈ డబ్బులు వర్షం చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో. పేరుతో పాటు డబ్బు రావడం చాలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందండి సినిమాలకి. జో అచ్యుతానంద ఆ గోవలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నాకు సక్సెస్ మీట్ కంటే కూడా ముందు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుంది. ఊహలు గుసగుసలాడే రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయినా కూడా దానికి లభించిన ఆదరణ నాకు ఎప్పుడు మర్చిపోలేంది. ఇప్పటికీ నాకు చాలామంది ఆ సినిమా గురించి మెసేజ్లు పంపిస్తూ ఉంటారు. అండ్ అలాగే ఈ సినిమాకు కూడా వచ్చిన రెస్పాన్స్ అండ్ దాని గురించి సోషల్ మీడియాలో కానీ ప్రెస్లో కానీ రాసిన విధానం నాకు ఎంతో తృప్తినిచ్చింది అండ్ చాలా ఆనందాన్ని కూడా ఇచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరే లేకపోతే, మీరే ఎంకరేజ్ చేసి ఉండకపోతే ఈ సినిమా జనంలోకి ఇంతగా వెళ్ళేది కాదు. అండ్
టు బి ఆనెస్ట్ లాస్ట్ 1.5 మంత్ చాలా 1.5-2 మంత్స్ చాలా స్ట్రెస్కి గురైన 2 మంత్స్ అండి. సినిమా యాక్చువల్లీ రాసుకున్నప్పుడు ఎంతో అందంగా అనిపించిన స్క్రిప్ట్, రాసుకున్నప్పుడు చాలా మంచి సినిమా చేస్తున్నాం అనే ఫీలింగ్ కలిగింది, కానీ ఎడిట్ టేబుల్ మీకు వచ్చేసరికి డౌట్స్ మొదలయ్యాయి. అండ్ మెల్లిమెల్లిగా ఆ మంచి సినిమా చేస్తున్నాం, తర్వాత నుంచి ఓకే బాగానే ఉండే సినిమా చేస్తున్నాం అని, ఓకే తర్వాత సినిమా పోయిందనే స్టేజ్కి అయితే నేనైతే వచ్చేసాను. నాతో పనిచేసిన మొత్తం టీం అందరూ దే డిడ్ మోర్ దెన్ 100%, 200%. కళ్యాణ్ గారు మ్యూజిక్, అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ ఇన్ హిస్ కెరియర్. అండ్ భాస్కర్ భట్ల గారు లిరిక్స్ చాలా మంచి పేరు సంపాదించాయి అప్పటికే. అండ్ ఐ హ్యాడ్ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ మై కాస్ట్, రెజీనా ఎస్ జ్యోత్స్న అండ్ అచ్యుత్ ఆనంద్, అద్దరు అన్నదమ్ముల కింద రోహిత్ అండ్ శౌర్య, వాళ్ళ అంటే ఇప్పటిదాకా ఎప్పుడు చేయని రోల్స్ చేశారు వాళ్ళిద్దరు కూడా. అండ్ అశోక్ కుమార్ గారు, అండ్ సినిమాలో ఒక క్యారెక్టర్గా ఇల్లు కావాలి అని నేను మా ప్రొడ్యూసర్ గారిని అడిగినప్పుడు సెట్ వేద్దామని చెప్పి రామకృష్ణ గారిని పిలిచి, అప్పుడు మాకు సినిమాలో జో అచ్యుత్ ఆనంద్ కాకుండా గాయత్రి నిలయం అని ఇంకో క్యారెక్టర్ ఉందండి, దాన్ని మీరే క్రియేట్ చేయాలన్నప్పుడు రామకృష్ణ గారు సెట్ వేశారు. అండ్ వెంకట్ సి దిలీప్ గారితో నాకు సెకండ్ సినిమా, అండ్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఆయన విజువల్ గురించి ఎంత మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు. అలాగే ఈ సినిమాలో నేను ఏదో తీసి ఆయనకి ఇచ్చాను, దాని నుంచి సినిమాని కట్ చేసేమని కిరణ్ గారికి, వీళ్ళందరూ నాకు ఎంతో వాళ్ళ శక్తికి మించి నాకు పనిచేస్తున్నారు. కానీ ఏమైనా తప్పు జరిగితే అది రైటర్ డైరెక్టర్ నా వల్లే జరగాలి, సో చాలా ఒక గిల్టీ ఫీలింగ్ తోటి, అపరాధ భావంతో 2 నెలలు తిరిగాను. అండ్ కానీ రిలీజ్ అయిన రోజు సినిమాలో ఏమైనా తప్పులుంటే క్షమించి ఆడియన్స్ ఆ సినిమాని ఎత్తున పెట్టుకున్నారు నాకు, అందుకని చాలా ఆనందంగా ఉంది. అండ్ మా ప్రొడ్యూసర్ గారు ముఖ్యంగా ముందు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆయన ఎంతో ప్రెషర్లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా ఇది. అండ్ ఆయన ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా వెనకడ వేయకుండా సినిమాని ముందుకు ఫార్వర్డ్ తీసుకెళ్లారనమాట. అండ్ రిలీజ్ అయిన ఫస్ట్ రోజు యూఎస్ నుంచి ట్వీట్లు రావడంతో కొంచెం ఇది బాగున్నట్టుంది అని మొదలైంది. తర్వాత మెల్లిమెల్లిగా ది స్టార్ట్ పోరింగ్ ఇన్. అండ్ యూఎస్లో ఈరోజు కలెక్షన్స్ చూస్తే ఈ స్థాయి సినిమాకి ఈ రేంజ్లో కలెక్షన్స్ ఇప్పటివరకు రాలేదు. అండ్ ఇండియాలో కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో ఎవ్రీడే ఐఎమ్ రీడింగ్ లైక్ సో మచ్ హార్ట్ టచింగ్ మెసేజెస్ అనమాట. నాకు ఒక అన్నయ్య ఉంటే బాగుండేది అండ్ నాకు ఒక తమ్ముడు ఉంటే బాగుండేది అని చాలామంది నాకు మెసేజ్లు పంపిస్తున్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో నేను మా అన్నయ్య పెద్దగా మాట్లాడుకోవడం మానేసామండి ఈ మధ్య. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత నేను వెళ్ళి మా అన్నయ్యని కావలించుకున్నాను అని నాకు ఒక 4-5 మెసేజ్లు కూడా వచ్చాయి. అండ్ థ్యాంక్ యూ ఈ సినిమాని ఇంత ఆదరించినందుకు, ఇంత మంచి పేరు మీరే తీసుకొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ మన సినిమాకి ఇంత పెద్ద హెడ్ చేయడానికి. ఇది యాక్చువల్లీ రిలీజ్ అయ్యే రోజు నేను ఇక్కడ లేరు, చెన్నైలో కూడా లేరు, షూటింగ్ ఇన్ సమ్ టౌన్ ఫార్ అవే ఫ్రమ్ స్మాల్ థియేటర్ దట్ ప్లేడ్ ఎనీ తెలుగు మూవీ. సో నా ఫోన్, ట్విట్టర్, ఫేస్బుక్ అంతే, అది నా కళ్ళు ఆ రోజు ఫర్ ది నెక్స్ట్ 3 డేస్. నిన్న సినిమా చూశాను, యాక్చువల్లీ ఒక నైట్ షోకి వెళ్ళాను ఆన్ అ వీక్ డే, హాలిడే అయినా కాబట్టి ద థియేటర్ వాజ్ ఫుల్. దట్ వాజ్ ద ఫస్ట్ లైక్ ఫస్ట్ స్మైల్ ఆన్ మై ఫేస్ అనమాట. సినిమా స్టార్ట్ అయిన తర్వాత అండ్ ఆ జోక్స్ అని ఉన్న తర్వాత వన్ పీపుల్ వర్ లాఫింగ్, ఐ వాజ్ జస్ట్ హ్యాపీ. ఒక స్మైల్తో ఇలా చూస్తున్నాను, సినిమా చూస్తున్నాను, అందరు చూస్తున్నాను, సినిమా చూస్తున్నాను, అందరు చూస్తున్నాను. సో ఐ వాజ్ రియల్లీ హ్యాపీ టు సీ పీపుల్ రియాక్ట్ టు ద ఫిల్మ్. 9th రోజే అందరూ చూసిన తర్వాత చాలామంది నాకు మెసేజ్ చేశారు. దే వర్ లైక్ శ్రీని సెడ్, యు నో, పీపుల్ వర్ లైక్, ఐ యాక్చువల్లీ ఫెల్ట్ లైక్ కాలింగ్ మై బ్రదర్ అండ్ టాకింగ్ టు హిమ్. అండ్ ఆ కార్డ్ స్ట్రైక్ అయిన తర్వాత ఐ థింక్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ వాంటెడ్ ఫ్రమ్ ద ఫిల్మ్ యాజ్ వెల్. థ్యాంక్ యూ శ్రీని, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ జ్యోత్స్న. నేను ఇది ముందు కూడా చెప్పాను, జో విల్ డెఫినెట్లీ గో డౌన్ యాజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ క్యారెక్టర్స్ ఇన్ మై కెరియర్, సంథింగ్ దట్ ఐ చెరిష్. థ్యాంక్ యూ కళ్యాణి గారు ఫర్ ది అమేజింగ్ మ్యూజిక్. నా ఫస్ట్ డే ఆఫ్ షూట్ సెల్ఫ్ ఈ స్టార్టెడ్ షూటింగ్ ఫర్ ది సాంగ్, అండ్ ఆ సాంగ్ విన్న తర్వాత అండ్ ఆఫ్టర్ ఐ హర్డ్ ఆల్ ది అదర్ సాంగ్స్ ఐ ఫెల్ట్ లైక్ ఓ మై గాడ్, ఐ కాంట్ వెయిట్ టు సీ హౌ ఇట్ వర్క్స్ విత్ ద ఫిల్మ్. వెంకట్, చాలామంది నన్ను కాల్ చేసి చెప్పారు, యూ లుకింగ్ సో ప్రిటీ ఇన్ దిస్ ఫిల్మ్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ యూ లుకింగ్ ప్రిటీ ఇన్ అ ఫిల్మ్ అనమాట. వెంకట్, ఆల్ ద గ్రాటిట్యూడ్ గోస్ టు యూ. థ్యాంక్స్ అ లాట్ వెంకట్ అండ్ మై టీమ్ యాజ్ వెల్. సాయి గారు,
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ యు నో మేకింగ్ షూర్ ఐ డిడ్ దిస్ ఫిల్మ్ అస్ వెల్ ఇట్స్ ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ దట్ ఐ సెడ్ yes I will do this film now after looking at the whole thing. Thank you so much all of y'all. Meerandru, y'all are the ones who made it a hit, and any reviews lo, you know, I've read that word of mouth to pick up avutundi, and what more better than that for a film. Thank you so much once again. Thank you.